మైక్ టైసన్ తెలుసు కదా బలమైన పంచులతో ప్రత్యర్థిని మట్టి గరిపిస్తాడు ఏపీలో కూడా ఒక మైక్ టైసన్ ఉన్నాడు అతను మనుషులతో కేవలం మైక్ తో మాత్రమే యుద్ధం చేస్తాడు అని అంటున్నారు అంబటి రాంబాబు 10 ఏళ్ల నుంచి మైకులతో మాత్రమే భీకరమైన యుద్ధం చేస్తున్న ఆ మైక్ టైసన్ ఎవరో తెలుసుకుందాం పదండి తెలుగుదేశం 1983 లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ అవును సార్ కాంగ్రెస్ ను ఓడించి అధికారంలోకి కూడా వచ్చింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సంకలగుద్దుకోవాలని ఎదురుచూస్తున్నారు ఏందే మీ పరిస్థితి నాకు అర్థం కాలేదు ఎక్కడికి పోయారయ్యా మీరు పూల్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటే ఇదేనేమో చివరికి కాంగ్రెస్ గెలిస్తే సంకలగుద్దుకోవాలనేటువంటి పరిస్థితి తగ్గారు కాబట్టే పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటాడు మేమిద్దరం కలిస్తే అధికారంలోకి వస్తారంట కలవకపోతే అధికారం రాని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ కు కూడా అనుభవం వచ్చింది కదా 10 సంవత్సరాలు రాజకీయ పార్టీ నడిపిన అనుభవం ఉందంట ఆయనకి మరి ఏంట అనుకున్నారు 10 సంవత్సరాల అనుభవం 10 సంవత్సరాలు ఏమ నడిపావు ఒక సీట్ గెలిచావా గెలిచాడు కదా ఒక సీటు ఆయన ఎవరో గెలిచాడు ఒక ఆయన ఆయన కూడా నీ దగ్గర లేడు చంద్రబాబు ఉన్నాడుగా సెలవులకి ఇంటికి వచ్చినట్టుగా షూటింగ్ లేని సమయంలో ఆంధ్రాకి వచ్చి 4 పిచ్చి కేకలు వేసి 4 గందరగోళాలు చేసి కాలర్ ఎగరేసి జుట్టు బయకి తిప్పి వెళితే ప్రజలు మెచ్చుకుంటారా అదేంటండి ఆ ఈలలు కేకలు మీరు ఎప్పుడూ చూడలేదా ఏంటి ఎవరో పిల్లలు పాపం సినిమా మోజుండోళ్ళు వాళ్ళు ఎల్లేస్తారు కేకలేస్తారు ఆ ఈలలు కేకలు చూసి ప్రజాదరణ అనుకుంటారేమో అది కాదు ఎవరేమనుకున్నా ఆయన మాత్రం చంద్రబాబు చేయి వదలరు ఏమంటాడు ఇష్టమైతే ఉన్న లేకపోండి అంటాడు అవును సార్ పాపం ఇన్నాళ్ళు జెండాలు కట్టిన జన సైనికులను గెట్ అవుట్ అన్నారు నేను చంద్రబాబుతో కలిసి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను ఎవరికైనా ఇష్టం లేకపోతే వెళ్ళిపోయి పార్టీ నుంచి జనసేన ఉండాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఇంకెందుకై ఉంటాం సిగ్గులేక నాకు అర్థం కాలేదు జన సైనికులు ఎవరున్నా లేకున్నా తాను మాత్రం వైసీపీతో యుద్ధం చేస్తా అన్నారు పవన్ నువ్వు నిజంగా యుద్ధం చేయటమే వస్తే ఈ 10 సంవత్సరాలు ఎక్కడ యుద్ధం చేసావా మైక్ ముందు అప్ప చెప్పు కరెక్టే సార్ ఆయుధాలు లేకుండా ఖర్చు లేకుండా మైక్ తో యుద్ధం చేస్తున్నాడు సార్ ఈ మైక్ టైసన్